ఇవాళ సాక్షి పేపర్ కూడా చదువుదాం. సాక్షి పేపర్లో ఏమిచ్చారో దీనిలో చూద్దాం. కదలని నేతలు అవుట్. మరి ఏ పార్టీ ఏం చేస్తుంది చూద్దాం. టీపీసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి. కొందరు ఆఫీస్ బేరర్ల పనితీరుపై అసంతృప్తి. పదవులు ఇచ్చిన పనితీరు చూపని నేతలపై ఫోకస్. ఒకరిద్దరి ఉద్వాసనకు వెనుకాడవద్దనే యోచన. ఇప్పటికే ప్రియాంక గాంధీకి అందిన నివేదికలు. పూర్తి స్థాయి సమీక్ష తర్వాత తుది నిర్ణయం. వీళ్ళు తీసుకున్నట్టే ఉండరు, సస్పెండ్ చేసినట్టే ఉండరు, చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు, బహిరంగ కామెంట్ చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒక్కరిని సస్పెండ్ చేసినట్టు లేదు, క్రమశిక్షణ లేదు, పాలు లేదు. ఇష్టం ఉన్నట్లు కామెంట్లు కథ కార్ఖానాయి. కాంగ్రెస్ పార్టీ ఏడ లేస్తుంది, ఏడ గెలుస్తుంది. వీళ్ళ దాంట్లో వీళ్ళకే సఖ్యత లేదు. వీళ్ళ దాంట్లో వీళ్ళకే ఎవరి మీద ఒకరు కామెంట్లు, ఎవరు ఎప్పుడు కామెంట్ చేస్తారో తెలియదు, ఎవరు ఎవరి మీద కామెంట్ చేస్తారో తెలియదు. ఇంకా ఇటు చూడండి, పనితీరుపై నివేదికలు అంట. టీఆర్ఎస్ ప్రభుత్వంతో నేరుగా పోరాడే సత్తా కాంగ్రెస్కు లేదని, అది బీజేపీతో సాధ్యమన్న తరహా ప్రచారం పెరుగుతుంది. దీనిని ఎదుర్కొని తామే ప్రత్యామ్నాయమని చాటేందుకు చేయాల్సిన కృషిపై రాష్ట్ర అధ్యక్షుడు మినహా కీలక పదవుల్లో నీ కొందరు నేతలు శ్రద్ధ పెట్టడం లేదని అధిష్టానానికి ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదులు ఇస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, డైరెక్ట్గా ఫోన్లు చేస్తున్నారు. మునుగోడులో కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుగుణంగా కొమ్మరెడ్డి వెంకరెడ్డి ఫోన్ చేసిండు, వాట్సాప్ కాల్ చేసిండని ఎంపీటీసీ బహిరంగంగా చెప్పినా కూడా దాని మీద చర్యలు లేవు, ఏం లేవు. కానీ మేము చర్యలు తీసుకుంటాము, అది చేస్తాము, ఇది చేస్తాము. కాంగ్రెస్ను ఎవరో ఖరాబ్ చేయట్లేదు, కాంగ్రెస్ను కాంగ్రెస్ పార్టీ నాయకులే ఖరాబ్ చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ రావాల్సి ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది నేతల వల్ల కాంగ్రెస్ పార్టీ థర్డ్ పొజిషన్కి వెళ్ళే ప్రమాదంలో ఉంది. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.